Good morning, students. I am Chitti Shyamli, working as mathematics lecturer in SRCRR College for Women. Welcome to today's session. Unit 2 lo video 3 amma. Topic enti ante invariance theorem and theorems on dimension of vector space. Invariance theorem 10 marks ki important question amma. Statement chudandi, let V of F be a finite dimensional vector space. V of F emotundantunnadamma finite dimensional vector space. Then manalu em prove cheyamantunnadu, any two basis of V have the same number of elements. V ki exist aina any two basis, a two basis kaina same number of elements anevi exist avutuni ani cheppi prove cheyandi antunnadu. Ok sari overall ga statement chudandi, V of F emotundantunnadu finite dimensional vector space. Manalu em prove cheyamantunnadu, V ki exist aina ए टू बेसिस कैना सेम नंबर आफ एलिमेंट्स अनेवि एग्जिस्ट अवुतुन्नायि अनि प्रूव चेयंडि अन्नाडु. प्रूफ चूडंडि, इक्कड एमंटाडु मनकि टू बेसिस अंटुन्नाडु, वाटिनि नेनु तीसुकुंटुन्नानु अंटे एसएम अंड एसएन अनि चेप्पि तीसुकुंटुन्नानु. लेट एसएम अंड एसएन बी टू बेसिस आफ वी आफ एफ, वेर एसएम अंटे एं तीसुकुंटुन्नानु अंटे आल्फा 1 आल्फा 2 अंड सो ऑन आल्फा एम. एसएन एं तीसुकुंटुन्नानु अंटे बीटा 1 बीटा 2 अंड सो ऑन बीटा एम. నెక్స్ట్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎస్ఎమ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎస్ఎన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బోత్ ఎస్ఎమ్ అండ్ ఎస్ఎన్ రెండు కూడా ఏంటి మనకి? బేసిస్. బేసిస్ ఫస్ట్ కండిషన్ ఏంటి? లీనియర్లీ ఇండిపెండెంట్. దాన్ని యూజ్ చేస్తున్నాం. బోత్ ఎస్ఎమ్ అండ్ ఎస్ఎన్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్స్ ఆఫ్ వి. మీరు చూడండి, ఎస్ఎం ఎస్ఎన్ రెండు కూడా ఏమవుతున్నాయి? బేసిస్ అవుతున్నాయి. అలాగే ఎస్ఎం ఎస్ఎన్ అవి రెండు కూడా ఏమవుతున్నాయి? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతున్నాయి. ఫస్ట్ కండిషన్ నేను తీసుకుంటున్నాను అంటే ఎస్ఎం అనేది బేసిస్ అవుతుందని, ఎస్ఎన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాను. నేను తీసుకుంటున్నానమ్మా, ఎస్ఎం బేసిస్ అవుతుందని, ఎస్ఎన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాను. కన్సిడర్ ఎస్ఎం యాజ్ బేసిస్ ఆఫ్ వి అండ్ ఎస్ఎన్ యాజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఎస్ఎం బేసిస్ అవుతుంది కాబట్టి బేసిస్ సెకండ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. బేసిస్ సెకండ్ కండిషన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి. దాన్ని యూజ్ చేసి మనం ఏం రాసుకోవచ్చు? ఎల్ ఆఫ్ ఎస్ఎం ఈక్వల్ టు వి అండ్ ఎన్ ఆఫ్ ఎస్ఎం. ఎన్ ఆఫ్ ఎస్ఎం అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ఎం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ఎం ఏమవుతుంది మనకి? ఎం అవుతుంది. ఎస్ఎంలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ఎం ఏమవుతుంది? ఎం. నెక్స్ట్ ఎస్ఎన్ అనేది ఏమవుతుంది? ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాం. స్టేట్మెంట్ ఏముంది? ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ బేసిస్ అవుతుంది, లేదా ఎస్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు బేసిస్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఆ స్టేట్మెంట్ని యూజ్ చేసి నేను ఏం రాసుకుంటున్నాను అంటే ఎస్ఎన్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు బి ఏ బేసిస్ ఆఫ్ బి. ఎస్ని ఎస్ఎన్ని ఎక్స్టెండ్ చేస్తే ఏం ఫామ్ అవుతుందమ్మా? బేసిస్ ఆఫ్ బి. నెక్స్ట్ బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం దగ్గరే ఒక నోట్ పాయింట్ చెప్పాను. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎం ఎలిమెంట్స్ ఉంటూ బేసిస్లో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే కనుక కండిషన్ ఏమవుతుంది? ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఓకేనా? సేమ్ నోట్ పాయింట్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి. నోట్ పాయింట్ని యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు? ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా తీసుకుంటున్నాం. అంటే ఏం తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు ఎస్ఎన్ అనేది బేసిస్ అవుతుందని, ఎస్ఎం అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అని చెప్పి తీసుకుంటున్నాను. కన్సిడర్ ఎస్ఎన్ యాజ్ బేసిస్ ఆఫ్ వి అండ్ ఎస్ఎం యాజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఎస్ఎన్ అనేది బేసిస్ అవుతుంది కాబట్టి సెకండ్ కండిషన్ యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు? ఎల్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు వి. అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ఎన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ఎన్ ఏంటి మనకి? ఎన్. నెక్స్ట్ ఎస్ఎం అనేది ఏమవుతుందమ్మా? లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అగైన్ బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాం. ఎస్ఎన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఏమవుతుంది? ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ బేసిస్ ఆఫ్ ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ వి. దాన్ని యూజ్ చేసి మనం ఏం రాసుకోవచ్చు? ఎస్ఎం కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ వి. అగైన్ నోట్ పాయింట్ని యూజ్ చేస్తున్నాము. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి. బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నోట్ పాయింట్ని యూజ్ చేసి మనం ఏం రాసుకోవచ్చు? ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎస్ఎం బేసిస్ అవుతుంది, అలాగే ఎస్ఎన్ కూడా బేసిస్ అవుతుంది. అవునా? బోత్ ఎస్ఎం అండ్ ఎస్ఎన్ ఆర్ బేసిస్ ఆఫ్ బి. ఎస్ఎం బేసిస్ అయితే మనకి కండిషన్ ఏమొచ్చింది? ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఎస్ఎన్ బేసిస్ అయితే కండిషన్ ఏమొచ్చింది? ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్.
ఈ టూ కండిషన్స్ని యూస్ చేసి మనం ఏం రాసుకోవచ్చు, ఎం ఈక్వల్ టు ఎన్. ఆ టూ కండిషన్స్ యూస్ చేసి ఏం రాసుకోవచ్చు అమ్మా, ఎం ఈక్వల్ టు ఎన్. చూడండి, ఎస్ఎంలో ఎం ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పి తీసుకున్నాం, ఎస్ఎన్లో ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పి తీసుకున్నాం. తీసుకుంటే మనకి ఏమైపోయింది, ఎం ఈక్వల్ టు ఎన్. అంటే ఇప్పుడు ఎస్ఎం ఎస్ఎన్ రెండిట్లో కూడా ఏం ఎగ్జిస్ట్ అవుతున్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అవునా, విఆఫ్ ఎఫ్కి టూ బేసిస్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పి తీసుకుంటే ఆ టూ బేసిస్కి ఏం ఎగ్జిస్ట్ అయినాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయినాయి. దస్ ఎనీ టూ బేసిస్ ఆఫ్ వి హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అదేనా మనం ప్రూవ్ చేయమంది, హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ డెఫినేషన్ అమ్మా, డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. ఇంపార్టెంట్ అమ్మా, డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. దాని డెఫినేషన్ చూడండి, లెట్ విఆఫ్ ఎఫ్ బి ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. విఆఫ్ ఎఫ్ ఏమవుతుందమ్మా, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ బేసిస్ ఆఫ్ వి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎనీ బేసిస్ ఆఫ్ వి. వీకి ఎగ్జిస్ట్ అయినా బేసిస్, ఆ బేసిస్లో ఎగ్జిస్ట్ అయినా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, వీకి ఎగ్జిస్ట్ అయినా బేసిస్, ఆ బేసిస్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ డైమెన్షన్ ఆఫ్ వి. దాన్ని ఏమంటామమ్మా, డైమెన్షన్ ఆఫ్ వి అంటాం. అండ్ ఈజ్ డినోటెడ్ బై డైమెన్షన్ వి. దాన్ని దేంతో డినోట్ చేస్తామమ్మా, డైమెన్షన్ వితో డినోట్ చేస్తాం. డినోట్ చేయడం డైమ్ వితో డినోట్ చేస్తాం. చదివేటప్పుడు డైమెన్షన్ ఆఫ్ వి అని చెప్పి చదవాలి. ఒక్కసారి ఓవరాల్గా డెఫినేషన్ చూడండి అమ్మా. సపోజ్ వి అనే ఒక వెక్టార్ స్పేస్ తీసుకున్నాను అనుకుందాం. దానికి ఎగ్జిస్ట్ అయిన బేసిస్లో త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఎగ్జిస్ట్ అయిన బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే కనుక డైమెన్షన్ బి వాల్యూ ఏమవుతుంది అంటే త్రీ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్, బేసిస్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాన్ని ఏమంటాము అంటే డైమెన్షన్ బి అంటాం. ఓకేనా. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి. ఫస్ట్ నోట్ పాయింట్, ద సెట్ ఎస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి త్రీ ఆఫ్ ఆర్. ఎస్ వి త్రీ ఆఫ్ ఆర్కి ఏమవుతుందమ్మా, బేసిస్ అవుతుంది. అయితే ఇప్పుడు డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయండి. డైమెన్షన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బేసిస్. అవునా, వి త్రీ ఆఫ్ ఆర్కి బేసిస్ ఏమవుతుంది, ఎస్ అవుతుంది. ఎస్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి, త్రీ. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ వి త్రీ ఆఫ్ ఆర్ ఏమవుతుంది మనకి, త్రీ అవుతుంది. డైమెన్షన్ ఆఫ్ వి త్రీ ఆఫ్ ఆర్ ఏమవుతుందమ్మా మనకి, త్రీ అవుతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్, ద డైమెన్షన్ ఆఫ్ జీరో వెక్టార్ స్పేస్ సింగిల్టన్ జీరో బార్ ఈజ్ సెట్ టు బి జీరో. డైమెన్షన్ ఆఫ్ జీరో వెక్టార్ స్పేస్ ఏమవుతుందమ్మా, జీరో అవుతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్, ద డైమెన్షన్ ఆఫ్ వెక్టార్ స్పేస్ విఎన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆఫ్ డైమెన్షన్ ఎన్. విఎన్ ఆఫ్ ఎఫ్కి డైమెన్షన్ ఏమవుతుందమ్మా, ఎన్ అవుతుంది. వి టూ ఆఫ్ ఎఫ్కి డైమెన్షన్ ఏమవుతుంది, టూ. వి త్రీ ఆఫ్ ఎఫ్కి డైమెన్షన్ ఏమవుతుంది, త్రీ. వి ఫోర్ ఆఫ్ ఎఫ్కి డైమెన్షన్ ఏమవుతుంది, ఫోర్. అలాగే విఎన్ ఆఫ్ ఎఫ్కి డైమెన్షన్ ఏమవుతుందమ్మా, ఎన్. ఇంపార్టెంట్, ఇది గుర్తుండాలి. వి టూ ఆఫ్ ఎఫ్కి డైమెన్షన్ ఏమవుతుంది, టూ. విఎన్ ఆఫ్ ఎఫ్కి డైమెన్షన్ ఏమవుతుంది, ఎన్. నెక్స్ట్ థీరం, థీరం 2.9. స్టేట్మెంట్ చూడండి, ఎవ్రీ సెట్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ ఆర్ మోర్ వెక్టార్స్ ఇన్ ఎన్ ఎన్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. స్టేట్మెంట్ చూడండి, ఎన్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటున్నాడు. ఎన్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లో మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, ఎన్ ప్లస్ వన్ ఆర్ మోర్ వెక్టార్స్, ఎన్ ప్లస్ వన్ ఆర్ మోర్ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ అవుతున్నాయి అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఒకసారి ఓవరాల్గా స్టేట్మెంట్ చూడండి, ఎన్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లో ఎన్ ప్లస్ వన్ ఆర్ మోర్ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ అవుతున్నాయి అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. ప్రూఫ్ చూడండి, ఎన్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటున్నాడు, అంతేగాని ఆ వెక్టార్ స్పేస్కి ఏమైనా నేమింగ్ ఇచ్చాడా, ఇవ్వలేదు. సో దాన్ని నేను ఏమని తీసుకుంటున్నాను అంటే విఆఫ్ ఎఫ్. లెట్ విఆఫ్ ఎఫ్ బిఏ వెక్టార్ స్పేస్. విఆఫ్ ఎఫ్ ఏమవుతుందమ్మా, వెక్టార్ స్పేస్. అలాగే డైమెన్షన్ వి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, ఎన్. అండ్ డైమెన్షన్ వి ఈక్వల్ టు ఎన్. ఇప్పుడు మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, ఎన్ ప్లస్ వన్ ఆర్ మోర్ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ అవుతున్నాయి అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. నేను ఎన్ ప్లస్ వన్ వెక్టార్స్ తీసుకుంటున్నాను. లెట్ ఎస్ ఈక్వల్ టు ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ ప్లస్ 1. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ప్లస్ వన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బి ఎనీ సబ్సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ వెక్టార్స్ ఆఫ్ విఆఫ్ ఎఫ్. ఓకేనా. ఇప్పుడు ఎస్ని మనం ఏం ప్రూవ్ చేయాలి, లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఎస్ని మనం ఏం ప్రూవ్ చేయాలి, లీనియర్లీ డిపెండెంట్. సపోజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అనుకుందాం. ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక బేసిస్ ఎక్స్టెన్షన్ థీరంని యూస్ చేస్తున్నాం. బేసిస్ ఎక్స్టెన్షన్ థీరంని యూస్ చేసి ఏం రాసుకోవచ్చు, దెన్ ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ బేసిస్ ఆర్ ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ బి. ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం యూస్ చేసి ఏం రాసుకోవచ్చమ్మా, ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ బేసిస్ ఆర్
S can be extended to form a basis of P. Then use chesi S itself a basis avutundi leda extend chesinappudu basis of V form avutundi. Avuna suppose S itself a basis ayyindi anukundam. S basis aithe ganaka S lo enni elements untayi manaki n plus 1 elements untayi. S basis aithe S lo enni elements untayi amma n plus 1 elements untayi. లేదా ఎస్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు బేసిస్ ఫామ్ అయ్యింది అనుకుందాం. ఎస్ ని ఎక్స్టెండ్ చేస్తే కనుక దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఏముంటాయి మనకి? మోర్ దెన్ ఎన్ ప్లస్ వన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎస్ బేసిస్ అయితే ఎన్ ప్లస్ వన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎస్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు బేసిస్ ఫామ్ అయితే కనుక మోర్ దెన్ ఎన్ ప్లస్ వన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్ ఎనీ ఆఫ్ దీస్ టూ కేసెస్, ఇదిలో ఏ టూ కేసెస్ తీసుకున్నా సరే ఎస్ విల్ హ్యావ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ వెక్టార్స్. ఎస్ లో ఎన్ ప్లస్ వన్ వెక్టార్స్ ఉంటాయి లేదా మోర్ దెన్ ఎన్ ప్లస్ వన్ వెక్టార్స్ ఉంటాయి, అంతేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, డైమెన్షన్ వి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఎన్ ఇచ్చాడు. డైమెన్షన్ వి ఈక్వల్ టు ఎన్ అవుతుంది అంటే వీకి ఎగ్జిస్ట్ అయిన ప్రతి బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి మనకి? ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి, అవునా? బట్ ఎవ్రీ బేసిస్ ఆఫ్ వి మస్ట్ కంటైన్ ఎగ్జాక్ట్లీ ఎన్ వెక్టార్స్. ఎవ్రీ బేసిస్ ఆఫ్ వీకి నెక్స్ట్ వీక్ ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలమ్మా? ఎన్ వెక్టార్స్ ఉండాలి, అవునా? కానీ మనకి ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి? ఎన్ ప్లస్ వన్ కానీ లేదా మోర్ దెన్ ఎన్ ప్లస్ వన్ వచ్చినాయి. అంటే ఇప్పుడు దీనికి ఏమొచ్చింది మనకి? కాంట్రడిక్షన్ వచ్చింది, అవునా? ఎందుకని కాంట్రడిక్షన్ వచ్చింది మనకి? ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పి తీసుకోవడం వలన కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుందా? అవ్వదు. సో ఎస్ కెనాట్ బి లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వట్లేదు అంటే ఇంకేమవ్వాలి? లీనియర్లీ డిపెండెంట్ అవ్వాలి. దేర్ఫోర్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. ఇదేనా మనల్ని ప్రూవ్ చేయమంది? Hence the proof. Next theorem. Theorem 2.10. Statement chudandi. Let V of F be a finite dimensional vector space. V of F em avutundante nadamma finite dimensional vector space of dimension n. Ante dimension V value enti ichadamma n. Then em prove cheyamantunadu? Any set of n linearly independent vectors in V forms a basis of V. Em prove cheyamantunadamma? N లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ ఇన్ వి. N లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అనేవి బేసిస్ ఆఫ్ విని ఫామ్ చేస్తాయి అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఒకసారి ఓవరాల్గా స్టేట్మెంట్ చూడండి. వి ఆఫ్ ఎఫ్ ఏమంటున్నాడు? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటున్నాడు. డైమెన్షన్ వి వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎన్. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? ఎన్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అనేవి బేసిస్ ఆఫ్ వి అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఎన్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అనేవి బేసిస్ని ఫామ్ చేస్తాయని ప్రూవ్ చేయండి అంటున్నాడు, అంతేనా? ప్రూఫ్ చూడండి. దీంట్లో డైమెన్షన్ వి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఎన్ ఇచ్చాడు. గివెన్ డైమెన్షన్ వి ఈక్వల్ టు ఎన్. నెక్స్ట్ ఎన్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ అంటున్నాడు, అవునా? ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఆల్ఫా వన్, ఆల్ఫా టూ అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్. లెట్ ఎస్ ఈక్వల్ టు ఆల్ఫా వన్, ఆల్ఫా టూ అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ బి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ ఎన్ వెక్టార్స్ ఇన్ బి, అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఎస్ని ఏమని ప్రూవ్ చేయాలి? బేసిస్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి, అవునా? సపోజ్ నేను ఎస్ అనేది నాట్ ఏ బేసిస్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇఫ్ ఎస్ ఈజ్ నాట్ ఏ బేసిస్ ఆఫ్ వి, సపోజ్ ఎస్ అనేది నాట్ ఏ బేసిస్ ఆఫ్ వి అని చెప్పి తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఎస్ అనేది ఏంటి మనకి? లీనియర్లీ ఇండిపెండెంట్. ఎస్ ఏమవుతుందమ్మా? లీనియర్లీ ఇండిపెండెంట్. బేసిస్ ఎక్స్టెన్షన్ థీరమ్ని యూస్ చేసి ఏం రాసుకోవచ్చు? ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఎస్ ఇట్ సెల్ఫ్ ఏ బేసిస్ ఆర్ ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫామ్ ఏ బేసిస్ ఆఫ్ వి. ఎస్ అయినా బేసిస్ అవ్వాలి లేదా ఎస్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు బేసిస్ ఫామ్ అవ్వాలి, అవునా? కానీ ఇక్కడ మనకి ఎస్ ఏమవుతుంది? నాట్ ఏ బేసిస్. ఎస్ నాట్ ఏ బేసిస్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఏమవ్వాలి? ఎస్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు బేసిస్ ఫామ్ అవ్వాలి, అవునా? దెన్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫామ్ ఏ బేసిస్ ఆఫ్ వి. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందమ్మా? బేసిస్ ఆఫ్ వి ఫామ్ అవుతుంది, అవునా? ఎస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం అంటున్నాం. ఎస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే కంపల్సరీ ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మనకి? మోర్ దెన్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే కంపల్సరీ అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అమ్మా? మోర్ దెన్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్ సచ్ కేస్ ద బేసిస్ విల్ కంటైన్ మోర్ దెన్ ఎన్ వెక్టార్స్. ఆ కేసులో మనకి ఎన్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి? మోర్ దెన్ ఎన్ వెక్టార్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, అవునా? యాక్చువల్గా డైమెన్షన్ వి వాల్యూ ఎంత ఇచ్చాడు? ఎన్ ఇచ్చాడు. అంటే వీకి ఎగ్జిస్ట్ అయిన బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి. బట్ ఎవ్రీ బేసిస్ ఆఫ్ వి మస్ట్ కంటైన్ ఎగ్జాక్ట్లీ ఎన్ వెక్టార్స్.
కానీ ఎవ్రీ బేసిస్ ఆఫ్ వీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలమ్మా ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి కానీ ఇక్కడ మనకి ఏం ఎగ్జిస్ట్ అయినాయి మోర్ దెన్ ఎన్ వెక్టార్స్ ఎగ్జిస్ట్ అయినాయి అంటే మనకి ఏమొచ్చింది కాంట్రడిక్షన్ వచ్చింది ఎందువల్ల కాంట్రడిక్షన్ వచ్చింది మనకి నాట్ ఏ బేసిస్ అని చెప్పి తీసుకోవడం వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది సో కంపల్సరీ ఎస్ఏం అవ్వాలమ్మా బేసిస్ అవ్వాలి దేర్ఫోర్ అవర్ ప్రిజంప్షన్ ఈజ్ రాంగ్ ప్రిజంప్షన్ అంటే నథింగ్ బట్ అజంప్షన్ అమ్మ మన అజంప్షన్ అనేది రాంగ్ అయింది కాబట్టి కంపల్సరీ ఎస్ఏం అవుతుందమ్మా బేసిస్ ఆఫ్ వి అదేనా మళ్ళీ ప్రూవ్ చేయమంది నెక్స్ట్ థీరం థీరం 2.11 స్టేట్మెంట్ చూడండి లెట్ వి ఆఫ్ ఎఫ్ బిఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది అంటున్నాడమ్మా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ ఆఫ్ డైమెన్షన్ ఎన్ అంటే డైమెన్షన్ వి వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా ఎన్ లెట్ ఎస్ బిఏ సెట్ ఆఫ్ ఎన్ వెక్టార్స్ ఆఫ్ వి ఎస్ ఏమవుతుంది అంటున్నాడమ్మా సెట్ ఆఫ్ ఎన్ వెక్టార్స్ ఆఫ్ వి ఎస్లో ఎన్ వెక్టార్స్ ఉంటాయి అంటున్నాడు సచ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అలాగే కండిషన్ ఏమిచ్చాడు ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి దెన్ మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి ఏం ప్రూవ్ చేయమంటున్నాడమ్మా ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు ఒకసారి ఓవరాల్గా స్టేట్మెంట్ చూడండి వి ఆఫ్ ఎఫ్ అనేది ఏమవుతుంది అంటున్నాడు ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అలాగే డైమెన్షన్ వి వాల్యూ ఏమిచ్చాడు ఎన్ ఎస్లో ఏమి ఎగ్జిస్ట్ అవుతాయి అంటున్నాడు ఎన్ వెక్టార్స్ ఉంటాయి అంటున్నాడు ఎస్లో ఏముంటాయి ఎన్ వెక్టార్స్ అలాగే ఎల్ ఆఫ్ ఎస్ వాల్యూ ఏమిచ్చాడు మనకి వి అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి ఎస్ అనేది బేసిస్ ఆఫ్ వి అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు చూడండి ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నాడు ఎన్ వెక్టార్స్ ఉన్నాయి అంటున్నాడు కాబట్టి నేను ఎస్ వాల్యూ ఏం తీసుకుంటున్నాను అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ చూడండి దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అలాగే ఇవేమవ్వాలి మనకి బి ద సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ ఎస్ ఏమవుతుందమ్మా సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ నెక్స్ట్ ఈ ఎస్ అనే సెట్ ఎయిదర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయినా అవ్వాలి లేదా లీనియర్లీ డిపెండెంట్ అయినా అవ్వాలి అవునా ఈ సెట్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయినా అవ్వాలి లేదా లీనియర్లీ డిపెండెంట్ అయినా అవ్వాలి సపోజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అనుకుందాం ఈ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అలాగే మనకి స్టేట్మెంట్ నుంచి ఎల్ ఆఫ్ ఎస్ వాల్యూ కూడా ఏమవుతుంది వి అవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు వి అవుతుంది ఈ టూ కండిషన్స్ని యూస్ చేస్తే ఎస్ అనేది ఏమవుతుంది మనకి బేసిస్ ఆఫ్ వి ద సెట్ బికమ్స్ ద బేసిస్ ఆఫ్ వి సపోజ్ లీనియర్లీ డిపెండెంట్ అయ్యింది అనుకుందాం ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అయితే కనుక యూనిట్ 1లో 1.34 థీరంని యూస్ చేద్దాం లీనియర్లీ డిపెండెంట్ అయితే ఆ థీరంని యూస్ చేసి ఏం రాసుకోవచ్చు సమ్ వెక్టార్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్ అవునా ఏ వెక్టార్ని అయితే లీనియర్ కాంబినేషన్ రాస్తున్నామో ఆ వెక్టార్ని ఒమిట్ చేసి నెక్స్ట్ సెట్ని కన్సిడర్ చేసుకుంటాం నెక్స్ట్ సెట్ని మనం ఏమనుకుంటాం ఎస్ వన్ అవునా ఒక వెక్టార్ని ఒమిట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఎస్ వన్ ఎస్కి ఏమవుతుంది సబ్సెట్ అవుతుంది ఎస్ వన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యింది అనుకుందాం అప్పుడు ఎస్ వన్ ఏమవుతుంది మనకి బేసిస్ అవుతుంది లీనియర్లీ డిపెండెంట్ అయితే సేమ్ ప్రాసెస్ యూస్ చేస్తాం అప్పుడు మనకి ఎస్ టూ వస్తుంది అవునా ఎస్ టూ కూడా ఎస్కి ఏమవుతుంది సబ్సెట్ అవుతుంది ఎస్ టూ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే కనుక ఏమవుతుంది బేసిస్ అవుతుంది లీనియర్లీ డిపెండెంట్ అయితే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం అవునా అంటే మనకు వచ్చిన ఏ సెట్ అయినా సరే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ సో ఆన్ ఎస్ ఎన్ ఏ సెట్ అయినా సరే కంపల్సరీ ఎస్కి ఏమవుతుంది సబ్సెట్ అవుతుంది అవునా మనకు వచ్చిన ఏ సెట్ అయినా సరే కంపల్సరీ ఎస్కి ఏమవుతుంది సబ్సెట్ అవుతుంది అలాగే ఆ సెట్ ఏమవుతుంది బేసిస్ అవుతుంది అవునా సబ్సెట్ అవుతుంది అంటే దాన్ని ఏమంటాం ప్రాపర్ సబ్సెట్ అంటాం అవునా దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఎస్ మనకి ఏమి ఎగ్జిస్ట్ అవుతుందమ్మా ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఎస్ ఎగ్జిస్ట్ అవుతూ ఫార్మింగ్ ఏ బేసిస్ ఆఫ్ వి అదేమవుతుంది మనకి బేసిస్ ఆఫ్ వి అవుతుంది సబ్సెట్ అవుతుంది అంటున్నాము అంటే కంపల్సరీ దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి లెస్ దాన్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి ఎస్లో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఎగ్జిస్ట్ అయిన ప్రాపర్ సెట్లు ఎన్ని ఉంటాయి లెస్ దాన్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇన్ సచ్ ఏ కేస్ వి గెట్ ఏ బేసిస్ ఆఫ్ వి కన్సిస్టింగ్ లెస్ దాన్ ఎన్ వెక్టార్స్ ఈ కేసులో మనకి బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయమ్మా లెస్ దాన్ ఎన్ వెక్టార్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అవునా యాక్చువల్గా స్టేట్మెంట్లో డైమెన్షన్ వి వాల్యూ ఎంత ఇచ్చాడు ఎన్ ఇచ్చాడు అంటే వీకి ఎగ్జిస్ట్ అయిన ప్రతి బేసిస్లోనే ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి యాజ్ ఎవ్రీ బేసిస్ ఆఫ్ వి మస్ట్ కంటైన్ ఎగ్జాక్ట్లీ ఎన్ వెక్టార్స్ కానీ ఎగ్జాక్ట్గా ఎన్ వెక్టార్స్ ఉండాలి మనకేమొచ్చినాయి లెస్ దెన్ ఎన్ వెక్టార్స్ యాక్చువల్గా ఎన్ వెక్టార్స్ ఉండాలి మనకేమొచ్చింది లెస్ దెన్ ఎన్ వెక్టార్స్ అంటే మనకేమొచ్చింది కాంట్రడిక్షన్ వచ్చింది ఎందువల్ల కాంట్రడిక్షన్ వచ్చింది ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పి తీసుకోవడం వలన కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి ఎస్ ఏమవుతుంది కెనాట్ బి లీనియర్లీ డిపెండెంట్ లీనియర్లీ డిపెండెంట్ అవ్వట్లేదు అంటే ఇంకేమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అంటే ఎస్ ఏమవుతుందమ్మా బేసిస్ ఆఫ్ వి హెన్స్ ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి ఇదేనా మనం ప్రూవ్ చేయమంది హెన్స్ ద ప్రూఫ్
थैंक यू।